ఫుల్ బడ్జెట్ కు రెడీ అవుతోంది సర్కార్. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేటాయింపులు ఉంటాయంటున్నారు మంత్రులు. ఈ నెలలో ప్రవేశపెట్టనున్న 2024-25 పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్పై ఆర్థిక శాఖ కసరత్తు స్పీడప్ చేసింది. అంకెలు పెద్దగా చూపడం కంటే ఉన్న వాస్తవాలనే బడ్జెట్ రూపంలో ప్రజలకు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దుబారా అనవసర ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించింది సర్కార్. సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చేలా బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయన్నారు ప్రభుత్వ పెద్దలు. 6 గ్యారంటీలకు కేటాయింపులు పెంచనున్నారు. రైతులకు రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా, చేయూత పెన్షన్, మహిళా సంఘాలు, ఉపకార వేతనాలు, గ్రామ పంచాయతీలు, కళ్యాణ లక్ష్మికి సరిపోయేలా నిధులు కేటాయిస్తామని చెబుతున్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఇప్పటికే వివిధ శాఖలపై ఆర్థిక శాఖ రివ్యూలు చేసింది. లోక్సభ ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ పద్దు సమర్పించిన ప్రభుత్వం ఇప్పుడు సవరించిన అంచనాలతో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. రాష్ట్రానికి ఎంత రాబడి వస్తోందో అంతే స్థాయిలో ఖర్చులకు పరిమితమయ్యేలా బడ్జెట్ రూపొందిస్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి. నిర్వహణ పద్దుకు సంబంధించి పెద్దగా మార్పులు చేయకుండా ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ప్రగతి పద్దులో సవరణలు చేసే అవకాశం ఉంది. ఓటాన్ అకౌంట్లో 2.76 లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టగా పూర్తిస్థాయి బడ్జెట్ ను 3 లక్షల కోట్లతో పెట్టే అవకాశం ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారీతిన అప్పులు చేయదంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఆదాయంపైనే ఎక్కువ దృష్టి పెట్టామన్నారు. గత ప్రభుత్వ హయాంలో కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, మైనింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వంటి వాటిపై ఫోకస్ పెట్టారు. అందులో లీకులను అరికట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్న వాటికి సర్కార్ చెక్ పెట్టింది. దీంతో గతంలో చూస్తే ప్రతి నెల యావరేజ్ గా రాష్ట్ర రాబడి 1000 కోట్లు పెరిగింది. బహిరంగ భూముల విలువలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ మార్కెట్ వాల్యూను సవరించేందుకు సన్నాహాలు చేస్తోంది సర్కార్. ఏటా కనీసం 5000 కోట్లు అదనంగా ఆదాయాన్ని పెంచుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. ఇక కమర్షియల్ ట్యాక్స్ లో పక్కాగా జీఎస్టీ రిటర్న్స్ ఉండేలా చూస్తున్నారు. జీఎస్టీ రీఫండ్స్, వసూళ్లపై లీకేజీలు అరికట్టడంతో ఏకంగా 500 కోట్ల మేర ఇన్కమ్ పెరిగింది. మైనింగ్ విషయంలోనూ ఇసుక ఆదాయంలో 3 నెలల్లో 150 కోట్ల వరకు పెరిగింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ను గత 2 నెలలుగా 50 కోట్ల చొప్పున అదనంగా ఆదాయం వస్తోంది. ఇక పడావుగా ఉన్న ప్రభుత్వ భూములను అమ్మకుండా తనఖా పెట్టడం, లీజుకు ఇవ్వడంతో మరింత ఆదాయం పెంచుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను పరిష్కరించడం పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రభుత్వ ఆదాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం 20,000 కోట్ల రూపాయలపైనే పెంచుకునేలా ముందుకు వెళ్తోంది. దీంతో బడ్జెట్లోనే ఖర్చులు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుందని భావిస్తోంది. అప్పుల బదులు ఆదాయం పెంచుకోగలిగితే గత సర్కార్ చేసిన భారం తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందులోనూ ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవద్దని, తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే ఆర్థిక సంస్థల నుంచే లోన్లు తీసుకోవాలని భావిస్తోంది. ఈ ఏడాది ఎఫ్ఆర్బిఎంలో 60,000 కోట్ల రూపాయల వరకు అప్పులను ప్రతిపాదించగా అంతకు మించకుండానే రుణాలు తీసుకోవాలనుకుంటోంది సర్కార్. కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్తో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అంశాలపై క్లారిటీ రానుంది. వివిధ శాఖలు స్కీముల వారీగా కేంద్రం అందించే మ్యాచింగ్ గ్రాంట్లను 100% సద్వినియోగం చేసుకుంటే ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. కొంతమేరకు రాష్ట్రం వాటా చెల్లిస్తే కేంద్రం తన వంతు వాటాగా ఇచ్చే నిధులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు సంబంధించి కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాకు సంబంధించి కొంతవరకు అంచనాలు మార్చవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 22న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. అయితే రాష్ట్ర పద్దులో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలకు నిధులు కేటాయించడం కీలకం కానుంది. వాటిని దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖల పద్దులపై ఓ అంచనాకు రానున్నారు. ఓటాన్ అకౌంట్ పద్దులో 6 గ్యారంటీలకు ఉజ్జాయింపుగా 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. రైతు భరోసాకు 15,000 కోట్లు, పెన్షన్లను ఉద్దేశించి చేయూత పథకానికి 14,800 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు 7,740 కోట్లు కేటాయించారు. మహిళలకు నెల నెల 2,500 ఆర్థిక సాయం అందించే మహాలక్ష్మి పథకానికి 7,230 కోట్లు ప్రతిపాదించారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం కోసం 4,84 కోట్లు, నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకానికి మరో 2,418 కోట్లు ప్రతిపాదించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 1,065 కోట్ల రూపాయలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి 723 కోట్ల రూపాయలు కేటాయించారు. ఉద్యోగ నియామకాల కోసం 1,000 కోట్లు, రైతు రుణమాఫీ కోసం 10,000 కోట్లు ప్రతిపాదించారు. రైతు భరోసా విధి విధానాల కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు అవసరమైన కేటాయింపులు చేయనున్నారు. మిగిలిన గ్యారంటీల అమలు, ఇటీవల ఇచ్చిన హామీలకు తగ్గట్లుగా పూర్తిస్థాయి బడ్జెట్ సిద్ధం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.